హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే ఒక వోల్టాలిటీ అనేది ఈరోజు మార్కెట్లో బాగా ఉంది. చాలా ఓపెనింగ్ గ్లోబల్ క్యూస్ పరంగా ఫ్లాట్గా ఉన్నాయి, ఇంకా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ అప్ వచ్చింది, తర్వాత అక్కడి నుంచి 12,000 పైకి వెళ్ళింది నిఫ్టీ. గతంలో కూడా మనం చూసాము 12,000 ఫ్యూ డేస్ బ్యాక్ 12,000 టెస్ట్ చేసింది. ఈరోజు కూడా 12,000 హై టెస్ట్ 12,000 పైకి వెళ్ళింది, 12,018 హై అనమాట నిఫ్టీకి. తర్వాత అక్కడి నుంచి ఒకసారి మార్కెట్స్ కరెక్ట్ అయ్యి ఈరోజు లోగాని గమనిస్తే 11,775 అంటే హై నుంచి దగ్గరగా 200 పాయింట్స్ పైన, అంటే 225 పాయింట్స్ పైన నిఫ్టీ కరెక్ట్ అయింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ లో నుంచి రికవరీ కావడం కూడా చూసాము. లో నుంచి రికవరీ ఓవరాల్గా క్లోజింగ్ బేసిస్లో 11,937 40 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. చాలా వోల్టాలిటీ అనేది ఈరోజు ఇంట్రాడే వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. విన్ స్టాక్స్లో కూడా నిఫ్టీ ఏ విధంగా వోల్టాలిటీ ఉందో స్టాక్స్లో కూడా భారీ వోల్టాలిటీ అనేది ఈరోజు నమోదు చేసుకున్నాం. దాదాపు అన్ని స్టాక్స్ జిగ్జాగ్గా పైకి కిందకి సడన్గా పెరగడము, సడన్గా పడడం, ఈ విధంగా ఈరోజు ట్రెండ్ అనేది కనపడింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ కావడానికి ప్రధానంగా బ్యాంక్స్ అని చెప్పచ్చు. హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా మా నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 323 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ కావడం చూసాము. 24,823 ఈరోజు హై బ్యాంక్ నిఫ్టీ. 24,635 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కంఫర్టబుల్ జోన్లో క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్లో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇన్ని రోజులు లాస్ట్ 10 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే బ్యాంకింగ్ స్టాక్స్ మళ్ళీ చాలా స్ట్రాంగ్ అయినాయి. మరోవైపు నిఫ్టీ పరంగా వీక్గా, అంటే నిఫ్టీ వీక్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉందండి. నిఫ్టీలో మరి ముఖ్యంగా రిలయన్స్ లాంటి కంపెనీ ఈ మధ్య బాగా వీక్ అవడం మనం గమనించాము. దగ్గర 2,300 నుంచి కూడా స్టాక్ కరెక్ట్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా వీక్గా ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈ హెచ్డిఎఫ్సి ట్విన్స్ బాగా ఎక్కువగా, రిలయన్స్ తర్వాత హెచ్డిఎఫ్సి ట్విన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఈ మధ్య ట్రేడ్ అవుతున్నాయి. దాని కారణంగా నిఫ్టీ ఈరోజు ఈ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే భారతి, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్గా ఉంటే, లూజర్స్లో నిన్న ఏదైతే టాప్ లూజర్ ఉందో అది బ్రిటానియా ఈరోజు కూడా బాగా వీక్గా ఉంది. టీసీఎస్ మళ్ళీ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది అకౌంట్లో కనపడింది. ఎస్బీఐ లైఫ్ 2% డౌన్ అయింది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి అండి. ఇక టాప్ గెయినర్ కానీ గమనిస్తే అటు గోద్రేజ్ ప్రాపర్టీస్ చాలా స్ట్రాంగ్గా, ఇది 1041 రూపీస్ దగ్గర 11% పెరిగిందండి. యాక్చువల్గా ఇటువంటి టైంలో రియల్ ఎస్టేట్ బాగా, అంటే సెక్టర్ పరంగా బాగా వీక్ ఉంది, అయినా ఈ స్టాక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంది. ఫండమెంటల్ పరంగా, అంటే దీనికి ఫండమెంటల్స్ అని పక్కన పెడితే ఏంటంటే బాగా ల్యాండ్ బ్యాంక్ ఉందండి, హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది మన ఇండియాలో దీనికి రియల్ ఎస్టేట్ స్పేస్లో. ప్లస్ వీళ్ళకి ఏదంటే ముంబై ప్రైమ్ ఏరియాలో ఎప్పుడో పాతది, పాత ల్యాండ్స్ ఎప్పుడో ఉన్నాయి, చాలా ఓల్డ్ తీసుకున్న ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే ల్యాండ్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆబ్వియస్గా ఈ స్టాక్లో మంచి జంప్ వస్తుంది. అదే మీరు ఫైనాన్షియల్ చూస్తే మీకు పెద్దగా కనపడదు, రిజల్ట్ పరంగా చూస్తే ఈ స్టాక్ పెద్దగా రిజల్ట్లో ఏంటంటే ఒక క్వార్టర్ అట్లా ఉంటుంది, బాగుంటాయి ఒక క్వార్టర్ బాగుండు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ స్టాక్ మాత్రం ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ ప్రధానంగా ఈ స్టాక్ ఇది స్ట్రాంగ్ ఉండడానికి ల్యాండ్ బ్యాంక్ ఉందండి. దానికి అసెట్ రిచ్ కంపెనీ అనమాట ల్యాండ్ బ్యాంక్ ఉంది. తర్వాత వీళ్ళు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టైర్ 1 సిటీస్లో చేస్తుంటారండి, లైక్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇటువంటి చోట్ల ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. అది కూడా ఏంటంటే అసెట్ లైక్ మోడల్ అనమాట. ఎవరంటే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా డీల్ కుదుర్చుకొని చేస్తుంటారండి. ఓకే, ఫండమెంటల్గా పరంగా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇది రియల్ ఎస్టేట్లో ఒకే ఒక్కడని చెప్పొచ్చండి ఈ స్టాక్ని. అంటే మిగతా స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి ఏంటంటే మైనస్ పాయింట్లు చాలా తక్కువ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా మేనేజ్మెంట్ ఉంటుంది, కార్పొరేట్ గవర్నెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది మనకి ఫండమెంటల్ క్లాసెస్లో రియల్ ఎస్టేట్ సెక్టర్ వైజ్గా ఎనలైజ్ చేస్తుంటామండి. ఫండమెంటల్ క్లాస్లో సెక్టర్ వైజ్గా చెప్పామన్నమాట. అందులో భాగంగా ఈ స్టాక్ని కూడా మనం సైజ్ చేసాము. కానీ ఇంత ఈ టైంలో ఇంత తక్కువ టైంలో విధంగా పెరుగుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ పరంగా కొంచెం వీక్ ఉంది, బట్ ఈ స్టాక్ మాత్రం ముందుకు దూసుకువెళ్తుంది. ఈవెన్ ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా దీన్ని బాగా భారీ కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఇది హై బీటా స్టాక్ అండి, అది గమనించాలి. రేపు మార్కెట్ పడితే కూడా సేమ్ ఇది కూడా కొంచెం రియాక్షన్ ఈ విధంగా పడడం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాగా పడుతున్న టైంలో దీన్ని పిక్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. కొనుక్కునేది స్టాక్లో బాగా పడుతున్నప్పుడు ఈ స్టాక్ కొనుక్కోండి. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ మంచి రిటర్న్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి. ఇప్పుడు దాకా గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మనం చెప్పడం జరిగింది.
తర్వాత ఈరోజు మార్కెట్ అవర్స్లో రిజల్ట్ వచ్చాయండి. బజాజ్ ఫైనాన్స్ ఇది కానీ గమనిస్తే లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే బాగా అటు ప్రాఫిట్స్ బాగా తగ్గాయి. 964 crores ఇప్పుడు వచ్చాయి ఈ ఇయర్ ఈ క్వార్టరు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే 1506 అనమాట. అసెట్ క్వాలిటీ పరంగా ఓకే, అంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిందే, అయితే అనుకున్న దానికన్నా కొంచెం రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం రిజల్ట్ వీక్గా వచ్చాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే అట్లీస్ట్ ఒక 1000 crores పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఒక 40-50 crores అనుకున్న దానికన్నా తగ్గింది. ప్రొవిజన్స్ కోసం 1700 crores. ఓవరాల్ అసెట్ పరంగా, అసెట్ క్వాలిటీ, అసెట్ మేనేజ్మెంట్ ఐ మీన్ అసెట్ క్వాలిటీ పరంగా బాగానే ఉందండి. బట్ ఏంటంటే ఇక ఈ పాండమిక్ కారణంగా మనకి ఈ ఎటువంటి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేసిందే. ఓ స్టాక్ మాత్రం ఒక టైంలో బాగా కరెక్ట్ అయింది, బట్ లో నుంచి కూడా బాగా రికవర్ అయింది. ఓవరాల్గా ఒక 0.6%, 0.7% మైనస్లో క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్టాక్లో భారీగా అప్ ట్రెండ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా ఒక 2 quarters అట్లీస్ట్ దీంట్లో పెయిన్ ఉండే అవకాశం ఉందండి. అప్పటి వరకు ఈ స్టాక్ రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ కానీ బాగా కరెక్ట్ అయితే ఈ స్టాక్ కూడా ఎక్కువ కరెక్షన్ రావచ్చు ఈ స్టాక్లో. ఇది ఏంటంటే హై బీటా స్టాక్ అయిపోయింది ఇది కూడా. ఇది బజాజ్ ఫైనాన్స్ గురించి. తర్వాత ఇక ఇన్వెస్ట్మెంట్కి అయితే బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ ఎవరైనా ఉంటే హయ్యర్ లెవెల్స్లో కొన్ని ఉంటే హోల్డ్ చేయొచ్చు. అయితే భారీగా యావరేజ్ ఎప్పుడు చేసుకోవాలంటే భారీగా కరెక్షన్స్ వస్తున్నప్పుడు యావరేజ్ చేసుకోండి అండి. ఎందుకంటే దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఇమీడియట్గా ఏంటంటే ఒక రేంజ్ బోర్డ్లో ఉంటుంది. ఒక మహా అయితే 200-300 points అప్ సైడ్ వెళ్ళము, అక్కడ నుంచి మళ్ళీ వీక్ అవ్వడము, మార్కెట్ కరెక్ట్ అయితే బిలో 3000 రావచ్చు, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేసుకోండి. భారీ కరెక్షన్స్లో మాత్రం దీన్ని కొనుక్కోండి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్ అనౌన్స్ చేసిందండి. ప్రాఫిట్స్ దగ్గరగా 113% పెరిగాయి. 1234 crores వర్సెస్ 579 crores అనమాట. అదేవిధంగా రెవెన్యూస్ బాగా పెరిగాయి. రెవెన్యూస్ 7-8% పెరిగాయి. 10,231 crores వర్సెస్ 9,486 crores అండి. ఇంకా ఈ ఇండస్ట్రీ కానీ గమనిస్తే ఈ సిమెంట్ సెక్టరు చాలా స్ట్రాంగ్గా రాను రోజుల్లో ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి టైంలో కూడా సిమెంట్ కంపెనీస్ మంచి మన ఏసీసీ బ్రహ్మాండమైన రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఏదైతే 52-week హైక్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. మనం గతంలో ఈ స్టాక్ని 1280 సజెస్ట్ చేసామండి. ఏసీసీని సిమెంట్ సెక్టర్లో మంచి స్టాక్లో ఒకటి ఏసీసీ ఒకటి చెప్పాము, ఇంకోటి హెడల్బర్గ్ సిమెంట్ చెప్పాము. హెడల్బర్గ్ సిమెంట్ ప్రస్తుతానికి 180 దగ్గర ఉంది. బట్ ఏసీసీ మాత్రం చాలా స్ట్రాంగ్గా పెరిగిందండి. రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా ఈ సెక్టర్ ఈ టైంలో కూడా ఇటువంటి రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది అంటే ఇంకా రాను రోజుల్లో ఇంకా ఈ సెక్టర్ ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు సిమెంట్ రేట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి నెక్స్ట్ కరెక్షన్స్లో ఈవెన్ సిమెంట్ సెక్టర్ను కూడా పిక్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఈరోజు కొనమని కాదండి. ఇవన్నీ కూడా మీరు కొంచెం క్యాష్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. మార్కెట్స్లో ఎప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడు సిమెంట్ సెక్టర్లో ఇప్పుడు అనుకున్నాం మనం ఏసీసీ బాగుంటుంది అనుకున్నాం, అటువంటి స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్కి చెప్తున్నాను. షార్ట్ టర్మ్ వ్యూతో మళ్ళీ రేపొద్దున వెళ్ళిపోయి అల్ట్రాటెక్ సిమెంట్ ఆర్ ఏసీసీనో కొనడమని కాదు. ఇది ట్రేడింగ్ గురించి చెప్పడం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు బాగుంటుందండి ఈ సెక్టర్. ఇది మన సిమెంట్ సెక్టర్ గురించి. ఓవరాల్గా లాంగ్ టర్మ్కి సిమెంట్ కంపెనీస్ ఇక్కడ నుంచి బాగుండే అవకాశం కనపడుతుంది. తర్వాత చాలామంది అడుగుతున్న స్టాక్స్లో కోరమండ్ ఇంటర్నేషనల్ కానివ్వండి, ధనుక అగ్రి కానివ్వండి, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు. అవన్నీ ఎందుకు పడుతున్నాయి, ఏమైనా అపోలో హాస్పిటల్ ఎందుకు పడుతుంది, హై నుంచి బాగా కరెక్ట్ అయింది. సి ఒకటండి, స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు పెరిగినప్పుడు ఎందుకు పెరుగుతుందని అడగరు, పడుతున్నప్పుడు ఎందుకు పడుతుందంటే ఇది ఒక మామూలేదు. ట్రేడింగ్లో పరంగా ఒక స్టాక్స్ పడడం పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి. అపోలో హాస్పిటల్ 1200 rupees నుంచి 2300 దాటి కూడా పెరిగింది. సో ఒక 6 నెలల్లో ఇంత పెరిగినప్పుడు ఆబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఇంకా కూడా కరెక్ట్ కావచ్చేమో. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో మామూలండి, పడ్డం పెరగడం అనేది స్టాక్ మార్కెట్లో సహజం. ప్రతి స్టాకు పడుతుంది, ఎంత మంచి కంపెనీ అయినా కూడా పడుతుంది. అదే ఫండమెంటల్స్ వీక్ అయితే ఇంకా మళ్ళీ పెరగదు. బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే మళ్ళీ పడ్డం, ప్రాఫిట్ బుకింగ్ రావడం, మళ్ళీ పెరగడం జరుగుతుంటుంది. ఈరోజు కోరమండల్ ఇంటర్నేషనల్ మళ్ళీ 3% పెరిగింది. ధనుక అగ్రి కూడా పెరిగింది. వీటిలో ఎవరైనా ఉంటే హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్కి. అన్నీ కూడా మంచి స్టాక్సే. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్కి కంటిన్యూ చేసుకోండి. ఈవెన్ రిజల్ట్ కూడా బాగా రావచ్చు అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా కోరమండల్ ఇంటర్నేషనల్ బాగానే అనౌన్స్ చేయొచ్చు రిజల్ట్. అగ్రికల్చర్ పరంగా కూడా ఈ రీసెంట్గా మన ఇండియాలో ఈ కోవిడ్ కారణంగా ఒక సెక్టర్ అంటూ బాగా ఎక్కువగా ఫోకస్గా ఉంది, అంటే అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. ఎక్కువ మంది అగ్రికల్చర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఆ టైంలో.
కాబట్టి అవుట్పుట్ కూడా ఈసారి చాలా ఎక్కువగా అవుట్పుట్ రావచ్చు. ఈవెన్ జీడిపి కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు బాగా మనకి ఈ అగ్రికల్చర్ పరంగా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కోరమండల్ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఇంకొకరు పదే పదే అడుగుతున్నారండి, RE ITS మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ అండి. ఇది కానీ గమనిస్తే ఇది కమర్షియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్, కమర్షియల్ అంటే రెంటల్ మీద ఆధారపడి ఉన్న కంపెనీ అండి. ఇది మనకు తెలిసిందే కోవిడ్ కారణంగా ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ చాలా ఎప్పుడూ లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ పడిపోయిందండి. ఇప్పట్లో మళ్ళీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రికవరీ అవుతుందని అనుకోను. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, చేసేదేం లేదు. ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం టైం తీసుకోండి, ఇప్పుడే వద్దు. అట్లీస్ట్ కోవిడ్ రిలేటెడ్ మనకి నెగటివ్ న్యూస్ అంతా పోయి మళ్ళీ ప్రీ కోవిడ్ లెవెల్స్కి ఇండియన్ ఎకానమీ ఆర్ కమర్షియల్ రిలేషన్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ బిజినెస్ మోడల్ మాత్రం మంచిదేనండి, మంచి బిజినెస్ మోడలే. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రెంటల్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ చేసి రెంటల్కి ఇస్తారు. ఆ రెంటల్ ఇన్కమ్ అనేది వీళ్ళకి ఇన్కమ్ అనమాట. ఇది లార్జ్ స్కేల్లో చేస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు ఇమీడియట్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అట్లీస్ట్ వన్ ఇయర్ మాత్రం ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఉండకపోవచ్చు అండి. ఇది మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ REIT రీట్స్ గురించి అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ మరి మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు నెక్స్ట్ వీకెండ్ నుంచి మనం పదే పదే చెప్తున్నాం, ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ 2 అనమాట, ఫుల్ లెంత్. ఇదేంటంటే ఇంతకుముందు ఒక 2 సార్లు కండక్ట్ చేసాము. అది అప్పుడు ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సెక్టర్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది, మనకి రేషియో అనాలిసిస్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా చూడాలి, ఇట్లా ఇవి ప్రతి అంశం కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో A to Z అన్నీ కూడా ఉంటాయన్నమాట. సెక్టర్ వైజ్గా ఒక్కొక్క సెక్టర్ తీసుకొని ఆ సెక్టర్ ఏ విధంగా ఎటువంటి మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశం మీద కూడా మనం డిస్కస్ చేస్తాము. దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, అందరూ కూడా చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.